Damn it. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, వైసీపీ ప్రభుత్వంలో మాఫియా పెరిగిపోతా ఉంది, పోలీసులు కూడా అందులో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. ఈ వ్యాఖ్యలు చేసింది స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే, వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యుడైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి. వెంకటగిరిలో జరిగినటువంటి 9th బెటాలియన్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడికక్కడ లోకల్ మాఫియా పెరిగిపోయింది, నక్సలిజం టెర్రరిజం తగ్గిపోయాయి కానీ లోకల్ మాఫియా మాత్రం డెవలప్ అయింది, పోలీసులు కూడా అందులో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు, సాధారణంగా ప్రజాప్రతినిధికి ఒక గన్మెన్ ఉంటే సరిపోతారు కానీ మరి ఇక్కడ మన ఈ సందర్భంలో మన ప్రజాప్రతినిధులకు మండల స్థాయిలో కూడా ఎస్కార్ట్ కావాల్సి వస్తూ ఉంది. ఏ మండలంలోకి ఆయన కారు ప్రవేశించినప్పుడు ఆ మండలంలో ఉన్న ఎస్ఐ 4 పోలీసులు జీపులో ముందు సైరన్ మోగించుకుంటా వెళ్ళడం, ఇది లోకల్ మాఫియా యొక్క ప్రభావం. ఇది మరి మట్టి కానీ ఇసుక కానీ రకరకాలైనటువంటి లోకల్ మాఫియాలు డెవలప్ అయ్యి పోలీసులు కూడా అందులో మరి ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకి సహకరించే పరిస్థితులు రావడం మూలాన ప్రభుత్వానికి చెడ్డ పేరు రావటమే కాకుండా మరి ఒక మాఫియా డెవలప్ అవుతూ ఉంది, ఇది చాలా చెడ్డ సంకేతం అని చెప్పని ఆనం రామనారాయణ రెడ్డి మరి ఆయన యాన్యువల్ స్పోర్ట్స్ మీట్లో మాట్లాడటం జరిగింది. మరి నిజంగానే చూస్తే దాదాపుగా ఆనం రామనారాయణ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి ఉన్నాడు, అంతకుముందు తెలుగుదేశం పార్టీలో కూడా మంత్రిగా చేసి ఉన్నాడు. మరి దాదాపుగా నెల్లూరు జిల్లాకు వచ్చేటప్పటికే మరి జిల్లాలోని పెద్దారెడ్లందరినీ దూరంగా పెట్టి అనిల్ కుమార్ యాదవ్కి పెత్తనం ఇవ్వడం, మరి అక్కడ ఉన్నటువంటి రెడ్లందరికీ కూడా మరి గుర్రుగా ఉండటం, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలు అయినప్పటికి కూడా అసంతృప్తితో ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు అని అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన మాట్లాడింది వాస్తవమే. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ గమనిస్తున్నాం, ఎమ్మెల్యేకి మరి మండల స్థాయిలో కూడా ఎస్కార్టు బ్రహ్మాండంగా, మరి అసలు ఆ ఎస్కార్ట్ ఏమిటో అర్థం కావట్లేదు, అది ఎక్కడ ప్రోటోకాలో. అలాగే మరి పోలీసు అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఏ మాఫియాలు ఇన్వాల్వ్ అయితే అదే మాఫియాలో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. దీనివలన మరి చాలా చెడ్డ పేరు వస్తూ ఉంది, పైగా దీనిపైన డీజీపీ గారి పైన కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. డీజీపీ గారు వీటన్నిటినీ ఎందుకు చూస్తూ ఊరుకున్నారు అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన వాట ఆయనకు వెళ్తూ ఉంది అనేటటువంటి ఒక ఆరోపణ కూడా వినిపిస్తూ ఉంది. మరి ఇది ఆరోపణ నిజమనే తర్వాత సంగతి, కానీ లోకల్ మాఫియా పెరిగిపోవటం అనేది మాత్రం ఆనం రామనారాయణ రెడ్డి చెప్పిన మాట వాస్తవం, అందులో పోలీసులు ఇన్వాల్వ్ అవుతున్న మాట కూడా వాస్తవం. ఎక్కడికక్కడ మనం చూస్తే మట్టి కానీ గ్రానైట్ కానీ రకరకాల అంశాల్లో మరి ఆ లోకల్ మరి ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి వ్యవహారాలకు పోలీసులు కూడా మద్దతు ఉండటం, మరి ఎవరైనా ప్రశ్నించిన వాళ్ళని పోలీసులు తీసుకొచ్చి చేసిన గొడవల్లోనే నుంచి అనేక కేసులు మనకి బయటపడ్డాయి. అవన్నీ వెలుగు చూసిన కేసులన్నింటినీ కూడా మరి మసిపూసి మారేడుకాయ చేసినప్పటికి కూడా ఆ కేసులు ఏమిటంటే ఇదే వ్యవహారం, మరి పోలీసులు అక్కడ ఇన్వాల్వ్ అయి ఉండటం మూలాన జరిగినటువంటి కేసులే. మరి ఇలాంటి ఒక పరిస్థితి ఏ ప్రభుత్వంలోనైనా అది మరి హర్షణీయమేనా అంటే హర్షణీయం కాకపోవచ్చు, కానీ దీనివల్ల ఏమవుతుంది అంటే టోటల్గా కలెక్టివ్గా 150 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారాలు మొత్తం గొంపగొత్తగా కలిసి ముఖ్యమంత్రికి ఇబ్బంది కలిగించే పరిస్థితి తీసుకొస్తాయి. దీన్ని ఎక్కడికక్కడ మనవాళ్లే సంపాదించుకుంటున్నారులే, మనవాళ్లే బాగుపడుతున్నారులే అంటే మనవాళ్లే బాగుపడే వ్యవహారాలు వేరును, మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి మాఫియా వేరు. మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటిలోనూ కేంద్రీకృతంగా జగన్ మరి తాడేపల్లికే చేరుతున్నాయి. ఇక మరి లోకల్ ఎమ్మెల్యేలు తినడానికి ఏముంది, మట్టి ఇసుక తప్ప. అందువలన చాలా వ్యవహారాల్లో కొంచెం స్థాయి తగ్గి ప్రజాప్రతినిధులు రకరకాలైనటువంటి మాఫియాల్లో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మరి దానికేమో పోలీసుల సపోర్టు, మరి అందువలన పోలీసులకు కూడా చెడ్డ పేరు వస్తుంది అనేది ఆనం రామనారాయణ రెడ్డి చెప్పినటువంటి మాట. మరి సహజంగా
పోలీసులు రక్షణ కోరు ఇస్తారు, పోలీసుల దగ్గరికి వెళ్తే మనకు రక్షణ దొరుకుతుంది అని ప్రజలు భావించే సందర్భంలో పోలీసులే మరి అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిసిన తర్వాత మరి ఎవరైనా ప్రజలు ధైర్యంగా పోలీసుల దగ్గరికి ఎలా వస్తారో అని చెప్పని అడుగుతా ఉన్నాడు రామనారాయణ రెడ్డి. మరి నిజంగానే మరి ఆనవ రామనారాయణ రెడ్డి కేవలం రాజకీయాలకే పరిమితమైనటువంటి వ్యక్తిగా కాకుండా ఎంతో కొంత జిల్లా వ్యవహారాలు అంతేకాకుండా మరి వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టను కూడా నిలబెట్టుకునే పద్ధతిలో వ్యవహరించినటువంటి వ్యక్తి గతం నుంచి కూడా. అయితే పార్టీలు మారటంలో ఆయన కూడా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు జంప్ అవుతానే వస్తానే ఉన్నారనుకోండి, అధికారం ఎక్కడుంటే అక్కడ ఉండటం కోసం. సరే, ఆ విషయంలో రాష్ట్రం మొత్తం అలాగే ఉన్నారు కనుక ఆయన ఒక్కడిని వేరేగా తప్పుపట్టలేము. కానీ ఆనవ రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా కీలకమైనవి. ఆయన మొత్తం రాష్ట్రం మొత్తంగా మరి మాఫియా పెరిగిపోతుందని చెప్పలేదు, లోకల్ మాఫియా అంటున్నాడు. లోకల్ మాఫియా పెరిగిపోతున్న మాట ప్రతి ఒక్కళ్ళకి ప్రతి నియోజకవర్గంలోనూ స్పష్టంగా కనపడతా ఉంది. లోకల్ మాఫియా పెరిగిపోతూ ఉంది, లోకల్ మాఫియాకి పోలీసు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం రాష్ట్రంలో ప్రస్తుతం. మరి ముఖ్యమంత్రి దృష్టి పెట్టాల్సినటువంటి అంశం కూడా, దృష్టి పెట్టకపోతే మరి ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేలు తిరిగి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి మొహం చూపించలేనటువంటి పరిస్థితిలో పడిపోతారు. అంతేకాకుండా రేపు పొద్దున ఓటుకు 10,000 ఇచ్చినా గెలిచే పరిస్థితి ఉండదు. ఎలాగూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మరి నవరత్నాలు క్రమేపీ మసకబారిపోతూ ఉన్నాయి, మరి ఉన్నటువంటి పథకాలు కటింగ్ చేస్తూ ఉంటామే కాకుండా బాధలు పన్నుల బాధలు విపరీతం అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో లోకల్గా కూడా మరి లోకల్ ఎమ్మెల్యేల వలన మాఫియా ఏర్పడటం, దానికి పోలీసులు సపోర్ట్ చేయటం, ఈ వ్యవహారాల దగ్గరకు వచ్చేసరికి ఖచ్చితంగా రేపు పొద్దున ఈ అభ్యర్థుల్ని పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళడం జగన్మోహన్ రెడ్డికి కూడా చాలా కష్టతరం అవుతుంది అనేటటువంటిది మాత్రం గుర్తించాల్సినటువంటి అంశం. ఎక్కడైనా ఏదైనా ప్రజాప్రతినిధులు సంపాదించుకుంటున్నారు అంటే వాళ్ళ అక్రమ సంపాదన అనేది ఏ రూపంలో ఎక్కడ ఎందులో తీసుకుంటున్నారు, ఎక్కడ సంపాదించుకుంటున్నారు అది ప్రజలకు తెలియకూడని పరిస్థితి, తెలియకుండా ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు అలా కాకుండా పబ్లిక్గా మరి ప్రజాప్రతినిధులు మరి వాళ్ళ సంపాదన కోసం వాళ్ళు పడుతున్నటువంటి పాటలు చూస్తే మట్టిలో కానీ, ఇసుకలో కానీ, రకరకాల వ్యవహారాల్లో, గ్రానైట్లలో కానీ, మరి అనేక అంశాల్లో వాళ్ళు మరి పడుతున్న పాటలు చూస్తే ప్రజలకు కూడా చేదరేసే పరిస్థితి వస్తుంది. మరి దీనికి పోలీసులు కూడా సపోర్ట్ చేసి ఎక్కడైనా ఎవరైనా అడ్డుకునే పరిస్థితి వస్తే పోలీసులు వాళ్ళ పైన దౌర్జన్యాలకు పాల్పడతా ఉంటే చివరకు ఇది ఒక రకమైనటువంటి మాఫియా కిందే మారుతుంది ఆనవ రామనారాయణ రెడ్డి చెప్పినట్టుగా. అందువలన ఈ మాఫియాను అరికట్టవలసిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఇదే ఈరోజు కొండబద్దలు.